నమస్కారం. నా పేరు ధరణిపేట ప్రకాశ్రావు. దివ్య సంజీవినికి స్వాగతం. మనం ఈరోజు ముద్రల ముద్రా విజ్ఞానం కోసం తెలుసుకుందాం. ముద్రలంటే నమస్కార ముద్ర, జ్ఞాన ముద్ర, ఈ విధంగా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ మనకు వచ్చే సమస్యలను తగ్గించుకోవడానికి బాగా పనిచేస్తాయి. అలాగే థెరపీస్ ఉంటాయి కదా, రకరకాల థెరపీలు. ముద్రా థెరపీ అని ఉంటుంది, కలర్ థెరపీ ఉంటుంది, ఆక్యుప్రెషర్ థెరపీ, ఆక్యుపంచర్ థెరపీ, ఈ విధంగా రకరకాలు ఉంటాయి. మనం తెలుసుకుందాం ఈరోజు ముద్ర విజ్ఞానం, ముద్ర థెరపీ. ముద్ర అంటే సంస్కృత వర్ణం ఇది. ముద్ద అంటే సంతోషము, ద్ర అంటే గ్రహించడం. సంతోషాన్ని తీసుకోవడానికే ముద్రలు అన్నవి చేస్తారంటే ఆరోగ్యంగా ఆనందంగా హాయిగా ఉండడానికి నేర్చుకునే ముద్రలు. వీటి వలన శరీరం, మనసు, చిత్తాన్ని కూడా ఒక బ్యాలెన్స్గా ఉంచుతాయి. ముద్రలు అనేటివి చాలా రకరకాలు ఉంటాయి. మీరు ముందుగా తెలుసుకున్నారు నమస్కార ముద్ర, జ్ఞాన ముద్ర లాంటివే. ఇందులో చాలా రకాలు ఉంటాయి. వీటికి రకరకాల పే వాటిని డివైడ్ చేస్తే చేతులతో చేసేవి జ్ఞాన కరముద్రలు, మనసుతో చేసేవి మనోముద్రలు, కళ్ళతో చేస్తే చక్షుముద్రలు, శరీరంతో చేస్తే కాయముద్రలు, ఈ విధంగా ఉంటాయి. అయితే ముద్రలు అన్నవి ఒక పొజిషన్లో కదలకుండా కొద్దిసేపు ఉంటే దాని ప్రభావం శరీరం మీద చాలా బాగా చూపిస్తుంది. యోగాసనాలు లాంటివి మోటవుతాయి, ముద్రలు చాలా లోతు. శరీరంలో ఉన్న ప్రతి నరము కనెక్షన్ చేతులకు ఉంటాయి. ఈ ముద్రలు కనుక్కున్నవి 8000 సంవత్సరాల కన్నా ముందుగా, అంటే దగ్గర దగ్గరగా రమారమిగా 8000-8500 సంవత్సరాల మధ్యలో ముద్రలను కనుక్కున్నారు. అందులో ప్రణవ ముద్ర చాలా పవర్ఫుల్ ముద్ర ఇది. ఇంకా తెలుసుకోవాలనుకుంటే అభయ ముద్ర అంటారు, పూర్వకాలం ఉండేవి ఇవన్నీను. ఇవన్నీ గ్రంథాల్లోనే, ప్రామాణికమైన గ్రంథాల్లోనే ఉన్నాయి. ఉపనిషత్తుల సారాంశం ఉపనిషత్తుల్లోని వాటి సారాంశంలో కూడా ఉన్నాయి. అందులో అష్టదశ పురాణాల్లో ఉన్నాయి. అష్టదశ పురాణాల్లో, వరాహ పురాణాల్లో ముద్రలు ఉన్నాయి. సీతారామాంజన సంవాదంలో కొన్ని ముద్రలు ఉన్నాయి. యోగ పద్ధతిగా చూసుకుంటే యోగాలో హఠయోగ ప్రదీపికలో, ఘేరుండ సంహితలో, శివ సంహితలో కూడా ముద్రలు ఉన్నాయి. అదేవిధంగా పూజల్లోకి వెళ్తే గాయత్రి ముద్రలు ఉన్నాయి. గాయత్రి ముద్రలు వేరు, మళ్ళీ అందులోనే గాయత్రి అంగన్యాస కరణ్యాస ముద్రలు ఉంటాయి. అదేవిధంగా నాట్యంలో ఆలోచిస్తే నాట్య ముద్రలు విడిగా ఉంటాయి. నాట్యంలో తెలుసు కదండి, ఈ విధంగా జింకలాగా వేయడం, మత్స్యముద్ర అనేలాగా, అంటే దాన్ని బట్టి మనం గ్రహిస్తాం ఇది చేప సింబల్ అన్నట్టుగా ఆ విధంగా. అయితే ఇప్పుడు మనం చికిత్సా ముద్రలు ముందుగా తెలుసుకుందాం. చికిత్స ఆరోగ్యపరంగా ఉండడానికి ఈ చికిత్సా ముద్రలకి రకరకాలుగా చేతులతో చేసే ముద్రలు ముందుగా తెలుసుకుందాం. చేతులు అంటే కరముద్రలు అంటారు. ఈ విధంగా పెడితే జ్ఞానముద్ర చూడండి, బొటన వేలు, చూపుడు వేలు కలిపి మిగిలిన వేలు తిన్నగా ఉంటాయి. సైడ్ నుంచి చూస్తే ఒకటేలా కనబడతాయి. వంగకూడదు, వేళ్ళు తిన్నగా ఉండాలి. ఈ విధంగా మోకాళ్ళ మీద పెట్టుంచాలి. వేళ్ళు కొన భాగం కొద్దిగా ముందుకు పైకి ఉంటాయి. నడుము తల తిన్నగా ఉండాలి. కళ్ళు సున్నితంగా మూసుకుంటే వీటి ప్రభావం శరీరం మీద బాగా కనిపిస్తుంది. 10 రోజుల్లో తగ్గవలసిన సమస్యలు బహిరంగ 10 రోజుల లోపలే తగ్గుతాయి. లే కళ్ళు తెరిచి చూస్తూ ఈ ముద్రలో ఉంటే 20 రోజులు పడుతుంది. అదే టీవీ చూస్తూ, ఇంకా ముద్రలు వేసి టీవీ చూస్తూ కూర్చున్నారంటే దానికి డబల్, 40 రోజులు పడుతుంది. అంటే మనసును ఏకాగ్రత చేయడానికి కళ్ళు మూసుకొని ముద్ర వేసి దానికి ఉన్న సమయం ప్రకారం మనం ఉండగలిగితే దాని ప్రభావం శరీరమే చక్క చూపించి శరీరాన్ని, మనసుని, చిత్తాన్ని కూడా ఒక బ్యాలెన్స్గా ఉంచుతుంది. ఇవి ముద్రలు. ఈరోజు దివ్య సంజీవనిలో జ్ఞానముద్ర కోసం తెలుసుకుందాం. జ్ఞానముద్ర ఎలా వేయాలనేది ముందు చూసుకోండి. చేతులు అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టు ఉంటాయి. ఈ స్థితిలో బొటన వేలు, చూపుడు వేలు లైట్గా టచ్ చేసి ఉంటాయి. గుండ్రంగా రావాలి వేళ్ళు, ఇలా రాకూడదు. ఈ విధంగా వస్తే ఇంకా బాగా మంచి రిజల్ట్స్ కనబడితే ఈ విధంగా అంటే కొద్దిగా లేట్ అవుతుంది. ఈ విధంగా పెట్టాలి. మిగిలిన వేలు తిన్నగా ఉండాలి, వంగకుండా. అరచేతులు ఆకాశం వైపు చూస్తున్నట్టుగా చేతి అరచేయి వెనక భాగాన్ని ఏమంటారు, మండభాగం. మండభాగాలు మోకాళ్ళ దగ్గర ఉంటాయి. చేతి వేలు కొద్దిగా బయటకు ఉంటాయి. ఈ విధంగా పెడితే పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా పెడితే కొంచెం ఇక్కడ ప్రెస్ అయినట్టుంది కనుక ఈ విధంగా పెట్టి కూర్చోవాలి. ఇది జ్ఞానముద్ర అంటారు, నాలెడ్జ్ పెరగడానికి. పిల్లలు ఈ ముద్రలో కానీ రోజు 10 నిమిషాలు ప్రసాదన చేస్తే చాలా తెలివితేటలు పెరుగుతాయి, నాలెడ్జ్ పెరుగుతుంది. వాళ్ళ ఎగ్జామ్లో కూడా వాళ్ళకి రిజల్ట్స్ చూస్తే కూడా మీకు చాలా తెలుస్తుంది. హాఫ్ ఇయర్ ఎగ్జామ్కి
యాన్యువల్ ఎగ్జామ్లో 10% మార్కులు, లేకపోతే క్వార్టర్లీ ఎగ్జామ్కి హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్లో మార్కులో చూస్తే 10% మార్కులు ఎక్కువ వస్తాయి. అంత మంచి ముద్ర. అదే గర్భిణీ స్త్రీలు కడుపుతో ఉన్నవాళ్ళు 10 నిమిషాలు రోజు సాధన చేస్తే పుట్టే పిల్లడు మహా తెలివిగా పుడతాడు. అంత పవర్ఫుల్ ముద్ర ఇది. దీనికి కారణం ఏమిటి, ఎందుకు ఈ విధంగా తెలివితేటలు పెరుగుతాయి జ్ఞానముద్ర వలన అంటే, బొటన వేలికి తల లోపల ఉండే పిట్యుటరీ గ్లాండ్ కనెక్షన్ ఇక్కడ దాకా వస్తాయి వాటి నరాలు. అదేవిధంగా చూపుడు వేలకి పీనియల్ గ్లాండ్ కనెక్షన్స్ వస్తాయి. ఈ పిట్యుటరీ పీనియల్ గ్లాండ్స్ ఎప్పుడైతే కలుపుతామో శరీరంలోని మిగిలిన గ్రంథులన్నీ, గ్లాండ్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో గ్రంథులు అంటారు, గ్రంథులన్నీ చక్కగా పనిచేస్తాయి. గ్రంథిస్రావం ఎప్పుడైతే చక్కగా పనిచేస్తుందో శరీరం హాయిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ గ్రంథులు మిగిలిన గ్రంథుల్ని సరి చేస్తుంది. అంటే శరీరంలోనే ఉన్న ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు, పిట్యుటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, దీని వెనక అసలు పారాథైరాయిడ్ గ్లాండ్ గ్లాండ్, ఇక్కడ థైమస్ గ్లాండ్, ఇక్కడ ప్రెంకియాస్ గ్లాండ్, అక్కడ కింద ప్రోస్టేట్ గ్లాండ్, ఓవరీస్, ఇటువంటివన్నీ చాలా ముఖ్య గ్రంథులు అంటారు. ఇవి చక్కగా పనిచేస్తాయి. అందుకు ఈ విధంగా చేసినప్పుడు తల లోపల ఉన్న ఆ రెండు గ్రంథులు పనిచేస్తే కనుక నాలెడ్జ్ పెరుగుతుంది. చూడండి, మీరు ఎక్కడ దేవుడి బొమ్మలు చూడండి, ఎక్కడైనా బుద్ధుడి బొమ్మలు చూడండి, కృష్ణుడి బొమ్మలు చూడండి, ఎటువంటి బొమ్మలను జ్ఞానంలో చేస్తున్నప్పుడు ఈ విధంగానే ఉంటాయి, జ్ఞాన ముద్రలోనే ఉంటుంది. అంత పవర్ఫుల్ ముద్ర ఇది, జ్ఞాన ముద్ర, నాలెడ్జ్ పెరగడానికి పనిచేసే ముద్రల్లో ఇది చాలా ముఖ్యమైనది. ఎక్కడ చూసినా ఇదే ఎక్కువగా కనిపిస్తుంది. గుళ్ళల్లో కూడా చూడండి, అక్కడ చూడండి, ఇదే కనిపిస్తుంది, ఈ విధంగా ఉన్నది. కృష్ణుడు ఈ జ్ఞానముద్రలో సాధన కొన్ని గంటలు చేశాడంటారు. అందుకే మహాభారతాన్ని ఈజీ హాయిగా ఇలా నడిపించాడు అన్నట్టుగా చెప్తారు పెద్దలు. అదేవిధంగా ఆదిశంకరాచార్యులు జ్ఞానముద్రలో ఉండి ఎంత నాలెడ్జ్ సంపాదించారంటే, ఆయన తెలివితేటలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి 3 సార్లు తిరిగి వచ్చి పెద్ద పెద్ద పండితులతో మాట్లాడి ఆదిశంకరాచార్య చెప్పినట్టు వినడానికి చేసినట్టుగా అంత పవర్ ఇందులో ఉంది. ఇది జ్ఞానముద్ర. బుద్ధుడు ఈ జ్ఞానముద్రలో ఉండి చాలా జ్ఞాన విజ్ఞానం సంపాదించాడు. చిన్న పిల్లల్ని అడిగినా బుద్ధుడి పేరు చెప్పగలుగుతారు. అంటే ఎంత నాలెడ్జ్ వస్తుంది, పెరుగుతుందో జ్ఞానముద్రలో ఊహించుకోండి. ఇది జ్ఞానముద్రలో ఉన్న గొప్పతనం. ఇదే విధంగా ఇందులో ఈ విధంగా కానీ స్ట్రైట్గా కూర్చోవడం, కూర్చోవడంలో కూడా చాలా ఉంది సిస్టమ్. నడు వంచకూడదు, ఛాతికి కడుపుకి మధ్యలో ఇక్కడ మడత రాకుండా స్ట్రైట్గా కూర్చోవాలి. అప్పుడే ఈ శక్తి ఎనర్జీ అనేది పైకి వచ్చి శరీరం మెదడు లోపల చక్కగా పనిచేస్తుంది. ఇది జ్ఞానముద్రలో ఉండే సిస్టమ్స్. మన తర్వాత ఎపిసోడ్లో మానసికంగా ఎలా పనిచేస్తుంది, శారీరకంగా ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.